చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మనందరికీ కానుల విందుగా ఇంద్రనీల్ గారు చక్కటి డాన్స్లు అటు ఫోక్ డాన్స్ ఏంటి క్లాసికల్ డాన్స్ ఏంటి మోడర్న్ డాన్స్ అందుకే ఇంద్రనీల్ గారు ప్రస్తుతం వన్ ఆఫ్ ద బిజీ టీవీ యాక్టర్స్ ఇంది ప్రస్తుతం తెలుగు సినిమా తెలుగు టీవీ ప్రపంచంలో తిరుగులేని నాయకుడు ఆయన ప్రస్తుతం మరి ఇంతటి చక్కటి నాట్యం చేసి మనందర్నీ కూడా ఆనందించినందుకు ఆయన్ని సన్మానించుకోవడం మన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘంకి ఉచితంగా సన్మానించుకోవడం ఆనవాయితీ ఆయనకి పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ట్రెజరర్ ఇందు మందాడి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను అలాగే ఇంద్రనీల్ గారిని దుశ్శాలవతో సత్కరించవలసిందిగా సంయుక్త కార్యదర్శి కృష్ణారెడ్డి ఉప్పలపాటి గారిని అలాగే సంయుక్త కోశాధికారి రఘు చిట్టిమల్ల గారిని వేది మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను రఘు బాబు కృష్ణ కృష్ణ రఘు రఘు చిట్టిమల్ల కృష్ణారెడ్డి ఉప్పలపాటి గారు ప్రస్తుతం సాలవుతో ఇంద్రనీల్ గారిని సత్కరిస్తున్నారు చూడండి మరి ఇంద్రనీల్ గారు అంత పొడుగ్గా ఉంటారు ఆయన చాలా సహకరిస్తారు చక్కగా వంగి మీరు ఏ ఫోటోలో తీసుకున్నా కూడా పాపం ఆయన ఏమాత్రం కూడా ఫోటో కవర్ అయినట్లు వంగి మంచి ఫోటో షూట్ ఇస్తారు ఆయన తర్వాత ఇప్పుడు జ్ఞాపికతో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు సురేష్ మండవ్ గారిని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం పూర్వ అధ్యక్షులు కన్నగంటి చంద్రశేఖర్ గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను హలో గుడివాడలో జన్మించి బెజవాడలో విద్యను అభ్యసించి చిన్నతనం నుండే కూచిపూడి నృత్యంలో ప్రావీణ్యత సంపాదించి చక్రవాకంలో మగువుల మనసు దోచుకుని మొగల రేకుల్లో పెద్దన్నయ్యగా అపరంజిలో ఆఫీసర్గా ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయి తన ప్రత్యేకతను నిరూపిస్తూ పాత్ర పాత్రకు విశిష్ట వైవిధ్యాన్ని చూపించి విభిన్న పాత్రలతో బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను దోచుకొని ఉగాది ఉత్సవాలు 2013 కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రముఖ నర్తకుడు మన బుల్లితెర మెగాస్టార్ శ్రీ ఇంద్రనీల్ గారికి విశిష్ట సేవా పురస్కారంతో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సగౌరవంగా సమర్పించిన సన్మాన జ్ఞాపిక 13 April 2013 డాలస్ టెక్సాస్ నిజంగా చాలా చాలా ఆనందంగా ఉండండి ఇక్కడ అమెరికాలో ఇంత బాగా ఉగాది పండుగ జరుపుతారని నాకు నిజంగా తెలియదండి అసలు ఇండియాలో కూడా ఇలా చేయట్లేదు రియల్లీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అండి నిజంగా చెప్తున్నాను సూపర్ నేను అదే చెప్పాను ఇండియాలో కూడా ఇలాంటివి జరిగితే ఇంకా అమెరికాలో జరుగుతుంది ఇండియాలో జరగట్లేదు మన దురదృష్టం అలా ఉంది ఇంత బాగా చేస్తున్నారు అండ్ ఈ కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ మీ అందరికీ చిన్న జోక్ లాస్ట్లో ఏం లేదు మీరందరూ చాలా చూస్తుంటారు కదా సీరియల్స్ నా హైట్తో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి దానిలో నా హీరోయిన్స్ అందరూ చాలా షార్ట్ ఉంటారు ఈవెన్ నా శ్రీలక్ష్మి గారితో కూడా నేను వర్క్ చేశాను అమ్మ కూడా ఇద్దరం యాక్ట్ చేసేటప్పుడు చాలా సిన్సియర్గా ఎమోషనల్ సీన్ కానీ ఏదైనా సరే ఫేస్లో మాత్రం ఎక్స్ప్రెషన్ కనిపించాలి కానీ నేను మాత్రం నిజంగా అదే ఎక్స్ప్రెషన్ క్యారీ చేస్తూ ఇలా నుంచోవాల్సి వస్తుంది
ఎందుకంటే వాళ్ళ హైట్ కి నాకు తగ్గదు. మీరు చూసేది ఇక్కడ దాకే, కెమెరా ఇక్కడ వరకే పెడతారు. కానీ నేను ఇలా ఇలా స్ట్రెచ్ చేసి నుంచుండి ఎక్స్ప్రెషన్ మాత్రం రొమాంటిక్ ఇవ్వాలి, ఏడవాలి. దట్ ఇస్ రియలీ ఫన్నీ అండ్ అలా చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ సురేష్ గారికి అండ్ ఈ టీంకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యా, మన ఒక్కసారి శ్రీలక్ష్మి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చిట్ట చివరిగా అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా ఒకసారి కనపడాలని, అలాగే మా ఉత్తర టెక్సస్ కార్యవర్గ సభ్యులందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ శ్రీలక్ష్మి గారి స్పందన తెలుసుకుందాం. మరలా మొత్తం కార్యక్రమం చూసిన తర్వాత మరొకసారి. అమ్మ ఫస్ట్ టైం అండి, అసలు ఎంత బతిలినాడమ్మ ఇక్కడికి రమ్మని చెప్పి. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మకి ఏంటో తెలిసి ఉంటుంది మీ అమెరికా సంగతి. నేను ఇప్పుడు ఇలాగే చూసా ఎందుకండి. నిజంగా ఈ టెక్సస్కి నన్ను పిలిపించి నన్ను ఇంత ఎంకరేజ్ చేసి అన్నీ చేసింది సురేష్ గారు అండ్ సుబ్బు గారు, అందరూ, శారద గారు, చాలామంది పేరు పేరున అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంతకీ కారణం బికాస్ ఆఫ్ ఇంద్రనీల్ లేకపోతే నేను అమెరికాకే రాలేను. ముందుగా చెప్పేశాను, 100 సార్లు చెప్పాను, 1000 సార్లు, ఇంద్రా నువ్వు లేకపోతే నేను రాను, నువ్వు తీసుకెళ్ళాలి, నువ్వు తీసుకొచ్చి దిగపెట్టాలి అని చెప్పాను. సురేష్ గారు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేసి రావచ్చమ్మా. మా వాళ్ళందరూ చాలా చాలా, అసలు అమెరికాలో మీరు మా వాళ్ళని చూస్తే మీరు అసలు ఇంత మాట అక్కర్లేదు, నాకైతే నోటితో మాట రావట్లేదండి. మీ ఆనందంలో పులకించిపోతున్నాను నేను, ఊపిరి ఆడట్లేదు నాకు. నిజంగా అంత తెలుగు ఆపేక్షతో మీరందరూ పిల్లలకి కూడా ఎంకరేజ్ చేసి అంత ఇదిగా చేస్తున్నారంటే నేను మాటలతో చెప్పలేను. అసలు మీరు రాగానే మిమ్మల్ని అంత ఆదరిస్తారమ్మా మా వాళ్ళందరూ, మీరు చూస్తేనే అర్థం చేసుకుంటారు అన్న తర్వాత నేను నమ్మలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవాల్ని చూసి, వాళ్ళ ఎంకరేజ్మెంట్, వాళ్ళ నా మాటలు రావట్లేదు నోట్తో, వాళ్ళ ఆదరించే అభిమానాన్ని నాకు నిజంగా సురేష్ గారు చెప్పే కన్నా కూడా నాకు దగ్గర అయ్యారు మీరు అందరూ. చాలా చాలా సంతోషంగా ఉందండి. ఈ టెక్సస్కి నా జన్మలో ఏదో, పూర్వ జన్మలో ఏదో రాసి ఉందనుకుంటా, అందుకనే రాగలిగాను. ఈ కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుకుంటున్నాను. పేరు పేరున ఎవరిదైనా ఒక పేరు మర్చిపోయినా కూడా అది తప్పు, క్షమించాల్సిందే. నాకు అంత ఆనందంగా ఉంది. నేను ఇండియాలో సన్మానం చాలా చాలా చేశారు, కానీ అంత ఫీలింగ్ అవ్వలేదు. నేను మామూలు సర్వసాధారణంగా నేను ఇంత కష్టపడ్డానేమో, ఇన్నేళ్ల తర్వాత నన్ను అభిమానించి ఆదరించి అందరూ చేస్తున్నారు సన్మానము అనుకున్నాను. కానీ ఇంత దేశంలో నన్ను పిలిచి, ఈ దేశంలో కూడా నాకేం తక్కువ చేయలేదు, అంతకన్నా ఎక్కువ చేసిన ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను అంతే. నా మాటల్లో ఏమన్నా పొరపాటు ఉంటే క్షమించండి. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదే అండి, శ్రీలక్ష్మి గారు అన్నట్టు మనము ఇంద్రనీల్ కూడా ఇందాక అన్నారు, మనకి అమెరికాకి ఇంత ఇన్ని సినిమాలు నటించి మనందరం కూడా చిన్నప్పుడు అవి సినిమాలు చూస్తూ, ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళమే. సో ఇంతమంది ఇన్ని రోజుల తర్వాత మన ఆర్గనైజేషన్ తరపున ఆవిడ మనకి రావటం ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ రాలేదండి ఇది. అందుకని ఇట్స్ ద బిగ్ థ్యాంక్స్ టు ఇంద్రనీల్. ఎందుకంటే ఎన్ని ఎన్ని కార్యక్రమాలు మీకు తెలుసు, చాలా పెద్ద సభలైనవి అన్నీ జరిగినాయి, కానీ వాటన్నిటికీ రాకుండా మన కోసం మొట్టమొదటిసారి అమెరికాకి వచ్చారు. సో ఎప్పుడో పడమటి సంధ్యారాగం, చిన్ని కృష్ణుడు, ఆ సినిమాల షూటింగ్ మాత్రమే వచ్చారు, ఇంకెప్పుడు ఏ సభలకి రాలేదు, మన సభలకి ఈరోజు రావడం జరిగింది. మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అమ్మ. అలాగే రంగం ఫైనల్స్లో ఇక్కడ నుంచి వెళ్ళగానే ఒక చాలా పెద్ద కార్యక్రమం ఉందండి, పెద్ద పోటీలో, రంగం పోటీలో ఫైనల్స్లో ఉన్నారు ఇంద్రనీల్ గారు. వారు ఫైనలిస్ట్గా గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ నుంచి మా ఆశీర్వాదం, బలం, ప్రోత్సాహం అన్నిటికీ అన్నీ మీతో పంపిస్తున్నామండి. వి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ.
అలాగే శ్రీలక్ష్మి గారు ఇది మొదటిసారిగా కాకుండా ప్రతిసారి వస్తూ ఉండాలని మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ మమ్మల్ని నవ్విస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ రాత్రి కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన వ్యాఖ్యాతలు మధుమతి గారిని సుష్మిత గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ వారికి మెమెంటోలు ఇవ్వవలసి సుష్మిత జష్మిత సారీ మధుమతి అండ్ హీరోయిన్ కాబోయే హీరోయిన్ జష్మిత మెమెంటోలు ఇవ్వవలసిందిగా టాంటెక్స్ కార్యవర్గ సభ్యురాలు శారదా సింగిరెడ్డి గారిని ఇందు గారిని కోరుకుంటున్నాను. ఓకే అండి, ఇంకా చివరికి వచ్చేసాము. జనగణమన కార్యక్రమంతో ఈరోజు కార్యక్రమం ముగించిపోతున్నాం. పురస్కారానికి ఒక పురస్కారానికి పై పుష్కరానికి పైగా ఉత్తర అమెరికాలో సంగీత సాహిత్య విజ్ఞాన వినోదాలను అందిస్తూ విజయవంతంగా నడుస్తున్న ఏకైక తెలుగు రేడియో తరాల అంతరాలని మాపే సంగీత తరంగిణి రేడియో గానసుధ మరియు ఇటీవలే అంతర్జాలం ద్వారా స్థాపించిన టాంటెక్స్ తరంగిణి కార్యక్రమంకు వ్యాఖ్యాతిగా విశేష సేవలను అందిస్తూ ప్రవాసంలో తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాల పురోభివృద్ధికి చేయూతనిస్తున్న మన రేడియో కృషి మన శ్రీమతి జయ పెనుమర్తి గారికి, అలాగనే ఇందిరా మేడూరి గారికి, గోపీనాథ్ పేటూరి గారికి ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సగౌరవంగా సమర్పిస్తున్న సన్మాన గాపిక 13 April 2013 డాలాస్ టెక్సాస్. ఈవేళ గోపి గారు ఇక్కడ లేరు, ఆయన వాషింగ్టన్ డీసీలో ఉండారని చెప్పినారు. అతని జ్ఞాపకని మన భాస్కర్ గారి చేతుల మీదుగా అతనికి అందించవలసిందిగా కోరుతున్నాను. కెన్ యూ కమ్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.